किराणा शॉप इक्कड कोत्त बस स्टैंड दादापुगा 2014-15 నుంచి ఆర్ఓబీ నిర్మాణం జరుగుతున్నది దాదాపుగా 4 సంవత్సరాల నుంచి జరిగి జరిగి లాస్ట్ వచ్చే వరకు ఈ ఎట్టకేలకు ఇప్పుడు ఓపెన్ అయ్యింది కాబట్టి ప్రజలు దీన్ని సంతోషపడలేకపోతున్నారు బాధపడలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ రైల్వే గేట్ అనేది కంప్లీట్ గా బంద్ చేసిండు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది దీని నుంచి ప్రజలకు చాలా ఇబ్బందికరం అవుతుంది అక్కడ అవతల గవర్నమెంట్ స్కూల్ గాని హాస్పిటల్ ఉన్నాయి ఎంఆర్ఓ కార్యాలయాలు ఉన్నాయి రాకపోకలు అనేది అవతలకి విజలకి చాలా ఇబ్బందికరంగా మారింది రాను రాను చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ సర్వీస్ రోడ్లు గాని బీటి రోడ్లు గాని ఇలాంటిది కూడా ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదు సో ఇంకోటి ఏందంటే అక్కడ డివైడర్ అవతలకి పోవాలన్నా ఇతలకి రావాలన్నా ఇతలకి ఎక్కి అవతలకి దిగాలంటే దాదాపు 1.5 కిలోమీటర్ల 2 కిలోమీటర్లు అవుతుంది ఇంకోటి అక్కడ చాలా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఇంకోటి ఏందంటే బస్ స్టాండ్ దగ్గర ఉంది బస్ స్టాండ్కు విపరీతంగా రోజు దాదాపు 4 నుంచి 5 వేల జనాలు వచ్చేవాళ్ళు ఇప్పటివరకు దాదాపు రోజుకు 200-100 మంది కూడా రావట్లేదు ఎందుకనగా దీనిలో బస్సులు కూడా అసలు రావట్లేదు లోపల రావట్లేదు బస్సుల వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ మలుపుకోవడానికి కానీ ఏమి కావాలన్నా కూడా బస్సు మలడానికి కూడా అక్కడ ఛాన్స్ లేదు సర్వీస్ రోడ్ లేవు బీట్ రోడ్ లేవు దీనికి అనుగుణంగా ఏంటంటే ప్రజలు చాలా అంటే చాలా కష్టాలు పడుతున్నారు అక్కడ చాలా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఇబ్బంది చాలా అవుతుంది మారుమూరు ఇక దేవరకర కొత్త బస్ స్టాండ్ చుట్టుముట్టు మారుమూలు గ్రామాలు చాలా ఉన్నాయి సో కాబట్టి దీని అనుగుణంగా తొందర ఎమ్మెల్యే గారు దీని చర్వ తీసుకొని లోకల్ లీడర్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా దయచేసి రిక్వెస్ట్ గా అనుకొని పట్టించుకొని సర్వీస్ రోడ్లు కానీ బస్ స్టాండ్కు మార్గం చేయగలరని నేను మనవి చేస్తున్నాను అయితే గత 6 నుంచి 7 సంవత్సరాలుగా దేవరకరలో ఫ్లైఓవర్ నిర్మించి నిర్మాణం జరిగింది కానీ ఆ నిర్మాణం జరిగిన కూడా అంటే కనీసం అంటే క్వాలిటీలో జరగలేదు దాంతోపాటు సరే జరిగింది సరే 7-8 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ఇక్కడున్న వ్యాపారస్తులకు కానీ వినియోగదారులకు కానీ ప్రజలకు కానీ అంటే ఎంత ఇబ్బంది కానీ చాలా ఇబ్బంది జరిగినాయి సరే జరిగింది జరిగిపోయింది తర్వాత ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయింది అనుకుంటే కూడా కనీసం సర్వీస్ రోడ్లు వేయకుండా పైన లైట్లు వేయకుండా కనీసం ముందస్తుగా ఇది రైల్వే ట్రాక్ కూడా అంటే రైల్వే వాళ్ళతో అనుసంధానం జరిగి అంటే వాళ్ళతో మాట్లాడి కనీసం రైల్వే గేట్ పరిస్థితిని ఆలోచించకుండా ఏదో ఆధార బాధరగా 5 నిమిషాలలో అంటే ఆలోచించుకొని తొందర చేసేసారు దీనికి బీఆర్ఎస్ పార్టీకి కనీస అవగాహన లేదు అదే ఎమ్మెల్యే ఆలంగడిశ్వరి గారికి 2 సార్లు 2 పర్యాయాలు దేవకర నియోజకవర్గ ప్రజలు అంటే దేవకర మండలి వాళ్ళు కూడా మెజార్టీ ఇచ్చారు ఓట్లు కూడా వేసారు అయినా ఈ దేవకర మీద ఎందుకు వివక్ష అర్థమైతే లేదు